మన పార్టీ మీ యొక్క కార్యక్రమాలకి ఆకర్షితులై ఈ రోజు కొంతమంది మన డివిజన్ లో మన పార్టీలో చేరడానికి ముందుకు వచ్చారు. సీరన్న చిన్నప్పటి నుంచి కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చింది, అందరం కూడా కష్టపడి పనిచేస్తూ నా గురించి మీకు తెలుసు, కొత్తగా నేను చెప్పేదేం లేదు. మీ ముందు పెరిగిన పిల్లవాడిని కష్టపడి పెరుగుతున్నా, మీకోసం కష్టపడే మనస్తత్వం ఉంది. ముందు ముందు మీరు అవకాశం ఇచ్చి దీవిస్తే ఖచ్చితంగా మీకు సేవ చేస్తానని సీరన్న సమక్షంలో చెప్తున్నా. అదే విధంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించి సార్ చేసినటువంటి కార్యక్రమాలు, సార్ మీకు మనకి చేసిన అన్ని విషయాలు ఒక్కసారి ఆలోచించి ఓటేయాల్సిందిగా మనవి. అదే విధంగా అభ్యర్థి అయినటువంటి శైలిని ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతుంది. మీ సమస్యలన్నీ తీరుస్తామని, ఖచ్చితంగా తీరుస్తామని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. అదేవిధంగా ఒక్కసారి సారిక పాపారావు గారు రెండు ముక్కలు మాట్లాడవలసి తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ అధ్యక్షుడు మన పార్లమెంటు సభ్యులు శ్రీనివాసరెడ్డి గారు, చిన్న పిల్లగాళ్ళ కాంచి పెద్ద పిల్లగాళ్ళు సీనన్న అంటే మన ఎంపీ గారు అని చెప్పి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు సీనన్న గారు మొత్తం ఎంపీ గారు చూశారు. మన సమస్య 42 డివిజన్లు దోమలు ఎన్నున్నాయో సమస్యలు ఎన్నున్నాయో మన వాటం సీనన్న గారు ఈ రోజు కొంచెం మా 42 డివిజన్ మీద శ్రద్ద పెట్టి మా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నాము. అదేవిధంగా పుట్టమే సరేది అంటే వాళ్ళ కుటుంబం కూడా పార్ల పార్టీ లేదు, భయపడకండి. అధికార పార్టీ లేకుండా మన సీనన్న అధికార పార్టీని ప్రతిపక్షంలో నిలబడి పనిచేపిస్తారు. సాయి కూడా మన వాళ్ళతో తిరిగినవాడు, చిన్నప్పుడు తిరిగినవాడే. శైలజ మహిళ అని చెప్పేసి ఏమనుకోకండి, పనిచేసే వ్యక్తి అడగొచ్చు. ఏందమ్మా మనం అడగొచ్చు, శ్రీనివాసరెడ్డి గారు కూడా మనం ఎంపీ గారు మన ఈ సమస్య అని చెప్పేసి అడగొచ్చు. ఎవరు భయపడక్కర్లేదు, మన వాటికి వచ్చారు, మన ఇంటికి వచ్చారు కాబట్టి ప్రతి సమస్య ఎంపీ గారు తీరుస్తారని టైగర్ పొంగులెట్ సీరన్న గారిని తమ ఒక అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాము.
వేదిక మీద ఉన్న తమ్ముడు సాయికి, సాయి భార్య 42వ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శైలజ, శైలజ గారికి, అదే రకంగా సాయి వల్ల బాబాయ్ గారికి, ఈ కార్యక్రమానికి హాజరైన 42వ డివిజన్ అక్కజెల్లెళ్లకు, అన్న తమ్ములకు, శాస్త్రకేయ మిత్రులకు పేరు పేరున సరస వచ్చి ముందుగా వందనాలు, నమస్కారాలు. ప్రధానంగా ఇప్పుడు ఏదైతే నేను నడుచుకుంటూ వచ్చి చూశానో మూడు విషయాలు నాకు అర్థమయ్యాయి. మొదటిది గోళ్లపాడు ఛానల్. ఈ గోళ్లపాడు ఛానల్ వల్ల దోమలు కాని, మురికి వాసన గాని, ఆరోగ్యంగా లేకపోవటానికి కానీ ప్రధానమైన సమస్య గోళ్లపాడు కాలువ. రెండవది చిన్న చిన్న పూరి ఇళ్లలో ఉండి గత 20 సంవత్సరాల నుంచి అదే పూరి ఇళ్లలో ఉంటూ నానా ఇబ్బందులు పడుతున్న పొడుగు బలహీన దళిత గిరిజనులు. నాలుగోది, మూడోది పక్కా గృహాలు. ఏదైతే ఈ మూడు విషయాలున్నాయో తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వీలైనంత తొందరగా మీ కష్టాలు నెరవేరుస్తానని ఈ వేదిక మీద నుంచి మీకు ఆనందిస్తున్నాను. ఈనాడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 2 సంవత్సరాలు కావస్తున్నా ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు పూర్తి చేయలేదు, ఒక్క పని కూడా ఖమ్మం జిల్లాకు చేసిన సందర్భాలు లేవు. మొన్న లేదు, 4 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి పర్యటించినప్పుడు ఏమి చేశారు, ఎలా చేశారు, ఎంత చేశారు అనేది ముఖ్యమంత్రి గారికి తెలియదు కాదు. అనేక ఆచరణ సాధ్యం కారణమైన వాగ్దానాలు చేసి తెలంగాణ భాషలో యాసలో మాట్లాడుతూ ప్రజలను మత్త పెడుతున్న ఈ ముఖ్యమంత్రి గారిని మనం తప్పకుండా కూడా తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, అభ్యర్థి అయిన శైలజమ్మని ఫ్యాను గుర్తు మీద ఓటు వేసి గెలిపించండి. మీ కష్టాలు ఏమైపోయినప్పుడు సాయి చెప్పారో ప్రతి దాంట్లో మీ సీనమ్మ మీకు అండదండలుగా ఉండి అక్కడే చెప్తుంది ఇందాక నుంచి తప్పకుండా. కాంతన్న కూడా అదే అడిగాడు, అన్న నాకు బాధ్యతలు పెరిగాయి, బాధ్యతలతో పాటుగా ధరలు కూడా పెరుగుతాయి, నాకు అండదండలుగా ఉండి ఇచ్చిన మాటలు నెరవేర్చాలన్నాను అన్న అడగటం జరిగింది. తప్పకుండా కాంతన్న అడిగింది కానీ, అక్క అడిగేది కానీ, సాయి అడిగేది కానీ నా సాయి శక్తిలో కృషి చేస్తామని మరొక్కసారి తెలుపుకుంటూ ఈ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏదైతే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగనన్న మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ప్రాణ గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి సౌరశక్తిని మంచి మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ప్రయత్నిస్తుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.